ఎమ్మెల్సీ పోతుల సునీతను చీరాల పాస్టర్స్ అండ్ ఎవంజలిస్ట్ ఆధ్వర్యంలో రెవరెండ్ దాసి పీటర్ రమేష్ పాస్టర్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. పాస్టర్లు మౌజం పురోహితులకు 5,000, 10,000 రూపాయలు జారీ చేశారని చెప్పారు. ఆసరా భరోసా నేత నవనేస్తం వంటి పథకాల అమలుతో పేదలకు అండగా ఉన్నాడని అన్నారు. అర్హతలు ఉండి పథకాలు అందని వాళ్ళు తన దృష్టికి తీసుకురావాలని కోరారు. తనను సన్మానించిన పాస్టర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లెల బులిబాబు, మాజీ ఎంపీటీసీ గోలి ఆనందరావు, పీటర్ రమేష్ పాల్గొన్నారు. వీళ్ళు మౌజాన్స్ గా మైనార్టీస్ లో కూడా వారికి గాని, మరి అలాగే హిందువులలో కూడా పురోహితం చేసే వాళ్ళకు కూడా ఈరోజు శాలరీస్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. వాళ్ళు కూడా సమాజంలో భాగంగానే మరి వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళ జీవనం కూడా బాగా సాగాలని చెప్పి మరి వాళ్ళకు కూడా 7,000, 10,000 రూపాయలు ఇలా శాలరీస్ కూడా ఇప్పుడు ఇంకా పెంచుతానని కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ప్రస్తుతంగా వాటిని పరిష్కరించగలిగే శక్తి కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ఉంది. మరి అలాగే మన గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు కూడా జిల్లాలో తన వంతుగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. జిల్లా ఎమ్మెల్యేలు మరి నిన్న ఎంపీకైనా చెప్పి చైర్మన్ అందరు కూడా జిల్లా అభివృద్ధి కోసం అందరు కూడా కృషి చేస్తున్నారు. మరి ఇక్కడ చీరాల్లో కూడా అందరం ఒక ఏకతాటి పైన అభివృద్ధి కోసం అందరు కూడా కృషి చేయాలి. ఈ అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఏదైనా మీ ప్రభుత్వ పరంగా ఏమైనా రాకుంటే మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా అండగా ఉంటానని చెప్పి తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ కూడా చేసుకుంటూ మన సీఎం గారు మిమ్మల్ని అందరినీ కూడా కన్న బిడ్డలాగా చూసుకుంటూ మిమ్మల్ని మీకు అందరికీ పథకాలు అందుతున్నాయా లేదా, మళ్ళా పెన్షన్స్ ప్రతి ఒక్కరికి అందే విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా దఫాల వారీగా పెంచుకుంటూ వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పాలి. ఇంతవరకు మన ఇండియాలోనే ఏ స్టేట్ లో లేని విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి మన జగన్ సీఎం గారు అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను 20 ఇయర్స్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన కాడి నుంచి పార్టీ పెట్టిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రయాణిస్తూ ఉన్నాను. గతంలో నేను ఎంపీటీసీగా పోటీ చేసి 500 మెజార్టీతో గెలుపొందాను. అప్పుడు ప్రతిపక్షం బాగా బలంగా ఉంటే అధికార పార్టీ టీడీపీ అయినా కూడా మనం బలంగా లేకపోయినా కూడా ఎక్కువ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆ రోజు జగన్ గారు పాదయాత్ర పెట్టినప్పుడు 350 కిలోమీటర్లు ఆయన వెంటే తిరిగాను. ఆయన ప్రతి మహిళా కలిసి ఆయన ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నాడంటే ఇన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు ఈయనన్ని చేయగలడా అని చెప్పి ఆ రోజున మేము కూడా సందిగ్ధంగా ఆలోచించాం. కానీ ఈ రోజు చేయగలుగుతా చేసి చూపించాడు. అట్లాంటి దమ్ము సత్తా ఉన్న వ్యక్తి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నాను. మొత్తానికి ఈ రోజు ఒప్పుకొని మన మధ్యకి రావడం జరిగింది. అంత మాత్రమే కాదు, మా అక్క నా ఫ్రెండ్ అబ్బాయి రాలేదు, వాళ్ళ కుమార్తె ఉద్యోగం విషయంలో అక్క రేపు వెళ్ళాను. అక్క ఏందాకంటే ఎవరు పోయి వచ్చేద్దాం అని పర్మనెంట్ ఉద్యోగం ఇప్పించి కదుకుర్రో ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయించినటువంటి ఘనత మా అక్క.